విషయం. అధ్యక్ష ప్లే సైలెన్స్ ప్లీజ్. అధ్యక్ష అదర్ మెంబర్స్ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము టీచర్ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ఓ నోటిఫికేషన్ జారీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే టీచర్ పోస్టుల సంఖ్య విషయం లోపల భేదాభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము టీచర్ పోస్టు భర్తీ లోపల ఉదారంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరం లోపలనే ఇదే అసెంబ్లీలో మాట్లాడుతూ 24,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ పరంగా స్పష్టంగా చెప్పారు. మరో సంవత్సరం తర్వాత క్యాబినెట్లో 15,600 దాక్కున్నాయని చెప్పారు. మరో దశలో 10,000 అని చెప్పారు. కానీ ఈరోజు 8,792 అనేది ఎక్కడ కూడా తూగదు. దీన్ని ఈ పోస్టుల సంఖ్యను లెక్కించేటప్పుడు ప్రభుత్వం తీసుకోవలసినటువంటి పద్ధతి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి కాదు. ఎంతమంది రిటైర్ అయినరు, ఆ రిటైర్ అయినటువంటి ప్రతిపాదిక తీసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్లు ఎడ్జీటీ పోస్టులే దాదాపు 40,000 వరకు ఖాళీగా ఉన్నాయి. అవి కాక పీఈటీ పోస్టులు 26,000 స్కూళ్ళు ఉంటే 2,000 స్కూళ్ళలోనే పీఈటీలు ఉన్నారు. అంటే కనీసం హై స్కూళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు కలిపిన 11,000-12,000 ఉంటాయి. ప్రతి స్కూల్కి ఒక పీఈటీని పెట్టినా 11,000-12,000 పీఈటీలు ఉండాలి. కానీ 2,000 పైగా 3,000 దాకా అంతే ఆ మధ్యలో ఫిగర్ ఉంది. ఇంకా దాదాపు ప్రతి పాఠశాలకు ఒకవైపు ఒలింపిక్ గేమ్లో మనం 0 రిజల్ట్ వస్తుంటే మనం పాఠశాల స్థాయిలో గేమ్స్ స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేయడం లేదు. అందుకే పీఈటీ పోస్టుల సంఖ్యను కూడా పెంచవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగ్ పోస్టులను ఇవ్వవలసిన అవసరం ఉంది. లైబ్రేరియన్ పోస్టులను కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. అదేవిధంగా సైన్స్ టీచరు 4,000 పాఠశాలల్లో టీచర్ కంప్యూటర్ పెట్టారు, బూజు పడుతున్నాయి. ఆ టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వము ఇంకొకటి విద్యా వాలంటీర్లు 11,000 పైగా చిల్లర ఉన్నాయని చెప్పి స్పష్టంగా చెప్తుంది. అవి ఎవరి పోస్టులలో ఉన్నాయి? ఎడ్జీటీ టీచర్ పోస్టులలో ఉన్నాయి. ఒకవైపు ఎడ్జిట్ విద్యా వాలంటీర్లు 11,000 పైగా ఖాళీగా ఉంటే ప్రభుత్వం ఎడ్జీటీ పోస్టులు ఎంత వేసింది? 5,415 మాత్రమే వేసింది. కాబట్టి టీచర్ల పోస్టు భర్తీ విషయంలో ప్రభుత్వము ఖచ్చితంగా పాటించవలసిన ఉంది, అవసరం ఉంది. విద్యను ప్రైవేటీకరణ, కార్పొరేట్కరణ చేసే భాగంగానే ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం జరుగుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విద్య, వైద్యం రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత. ప్రపంచ చరిత్రను చూసినా ప్రతి దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో విద్యను ప్రభుత్వమే బేర్ చేస్తుంది. విద్య ప్రభుత్వ పాఠశాలల్లో ఏమైనా లోపాలు ఉన్నాయి, విద్యార్థులు రావడం లేదు, టీచర్లు సరిగ్గా సరుకులు చెప్పడం లేదంటే దాని మీద సంస్కరణల కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఈ ప్రభుత్వ పాఠశాలలను ఏ విధంగా బలోపేతం చేయాలనే దాని మీద ప్రభుత్వం ఆలోచించడానికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అనేక రంగాల్లో మన ప్రభుత్వం అనేక నూతన సంస్కరణలకు, నూతన ఒరవడికి ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల విషయంలో కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం, విద్యా ప్రమాణాలను పెంచడం, దానికోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం బాగుపడతాం. ఎందుకంటే రెసిడెన్షియల్ పాఠశాలలు స్పష్టంగా మనం చూస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. వాళ్ళలో పాస్ అయిన వాళ్ళ చదివిన వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు ఈ విధంగా అవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ పాఠశాలను మంచుకున్నప్పుడు అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయో కూడా ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఈ ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీని మీద ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి సంస్కరణలు ఎట్లా చేస్తే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, ఏ విధంగా విద్యార్థులు రాగలుగుతారు, ఒక్క నిమిషమే, ఏ విధంగా విద్యార్థులు రాగలుగుతారు, ఏ విధంగా ఈ పాఠశాలను బలోపేతం చేయాలనే దాని మీద చర్యలు తీసుకోవాలని తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ది టైమ్ ఈజ్ 11:10:35. నో, ఇప్పుడు అందరూ ఫ్లోర్ లీడర్స్ అడుగుతున్నారు. కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్, కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు, జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు, సాహజయ్య గారు అడుగుతున్నారు, వారు అడుగుతున్నారు, వారి సిగ్నేటరీ ఇందరికి అవకాశం కష్టం కదా. డిప్యూటీ సీఎం గారు
I am requesting you, sir. Please kindly cooperate, all of you. Deputy CM garu. Signatories kadandi, time kuda unnadi, time drushta pettukondi. Adhyaksha. అందరికి ఇస్తాను. తర్వాత బిఎస్సి ప్రకారంగా సభ నడుస్తలేదు అనేటువంటి ప్రశ్న మాత్రం ప్రతిసారి రిపీటెడ్ గా మీరు చైర్ను ఉద్దేశించి అంటా ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఓకే.